రాజకీయాల్లో ఆదర్శ నాయకుడిగా జైపాల్ రెడ్డి నిలిచిపోతారన్నారు రాష్ట బీజేపీ అధ్యకుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నెక్టిస్ లో స్ఫూర్తిస్థల్లో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు కిషన్ రెడ్డి. జైపాల్ రెడ్డి జనతా పార్టీలో ఉన్నప్పుడు తాను విద్యార్థి దశలో ఉన్నానన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన వాళ్లు ఆనాటి నాయకుల ఉపన్యాసాలను వినాలని సూచించారు కిషన్ రెడ్డి. స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి 82వ జయంతి ఉత్సవాలను ఈరోజు నిర్వహించుకుంటున్నాం. జైపాల్ రెడ్డి గారు జనతా పార్టీలో ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేయడం జరిగింది. నేను అప్పుడు విద్యార్థిగా ఉన్నాను. ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారితో వారికి చాలా రాజకీయంగా దగ్గరి సంబంధాలు ఉండేటువంటి వాళ్ళు. వారు శాసనసభలో, శాసనసభ బయట ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి వృత్తాంతం అనేక సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా శాసనసభ్యుడిగా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా వారు పార్లమెంటులో, శాసనసభలో మాట్లాడుతున్నటువంటి అంశాలు ముఖ్యంగా యువ రాజకీయ కార్యకర్తలకు ఒక స్ఫూర్తిగా, ఒక ఆదర్శంగా, ఒక శిక్షణగా నేర్చుకోవాల్సినటువంటి అనేక అంశాల గురించి వాళ్ళు తెలియజేసేవారు. వారు తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా చాలా అద్భుతంగా అందరినీ ఆకట్టుకునే విధంగా మరి ఒక మంచి భాషతో వారు మాట్లాడేవారు. ఈరోజు రాజకీయాలంటే పతనం అవుతా ఉన్నాయి. జైపాల్ రెడ్డి గారు ఎంత కఠినంగా మాట్లాడినా భాషలో మాత్రము ఏ రోజు కూడా స్థాయి తగ్గించి భాష ఉపయోగించలేదు. చాలా కర్కశంగా మాట్లాడేటువంటి వాళ్ళు, కఠినంగా విమర్శించేటువంటి వారు. ఈరోజు రాజకీయాలంటే ప్రజలు అసహించుకునే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులలాగా ఆ రోజు వాళ్ళు ప్రవర్తించలేదు. కాబట్టి వారు ఏనాటికైనా కూడా రాజకీయ పార్టీ కార్యకర్తలకు కానీ, సమాజంలో కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆదర్శంగా వ్యవహరించేటువంటి ప్రయత్నము జైపాల్ రెడ్డి లాంటి పెద్దలు చాలా మనకు ఆదర్శంగా ఉంటారు. వాళ్ళ స్ఫూర్తితో పనిచేయడమే నిజంగా వారికి ఇచ్చేటువంటి నివాళులు. కాబట్టి జైపాల్ రెడ్డి లాంటి ఆదర్శ రాజకీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి.